గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఐఐటీలో మంచి ర్యాంక్ సాధించాలని ఉందా, ఐఐటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి వెలోసిటీ ఐఐటీ అకాడమీ నుండి డైరెక్టర్ స్వంశీ కృష్ణ గారు అలాగే లారెన్స్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. లారెన్స్ సార్, మీరు చెప్పండి, అసలు వెలోసిటీ అకాడమీ గురించి అలాగే మీ డైరెక్టర్స్ గురించి చెప్పండి. యా, సో వి త్రీ, మైసెల్ఫ్, మిస్టర్ వంశీ కృష్ణ అండ్ మిస్టర్ రాధాకృష్ణ, we started this institute last year. We have lot of experience in the field of coaching for IIT JEE. So we have a vision. So with that vision, we wanted to establish our own institute. So last year in the month of December, we started it. The main objective is to make the children prepare with a lot of interest. IIT is a very tough examination. In the competitions, I think it is the toughest examination, they say, in the world rather. So to make the children prepare for that exam, there are certain things that have to be put in place, and it should be put with a lot of systematic approach, and the children should be made to prepare with a lot of interest. So that's the main motto. So that is learn with liking. That's the main motto of Velocity. ఓకే సార్. వంశీ కృష్ణ సార్, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు స్కూల్ లెవెల్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు, అసలు అవసరం అంటారా స్కూల్ లెవెల్ నుండి? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవ్రీ నౌ అండ్ దెన్ మేము పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, అంటే ఐఐటి ప్రిపరేషన్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, స్కూల్లోనే ఫౌండేషన్ అంటే ఈ మీరు ఈ హైదరాబాదు తెలంగాణ స్టేట్స్లో ఎస్పెషల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ డిస్ట్రిక్ట్లో మన స్ట్రీట్లో మనకు స్కూల్స్ ఉంటాయన్నమాట, ఐఐటి ఫౌండేషన్ మష్రూమింగ్ ఉన్నాయి. సో అవన్నీ చూసినట్లయితే ఎవ్రీ పేరెంట్ ఈజ్ కన్ఫ్యూజ్డ్, ఐఐటి ఫౌండేషన్ కంపల్సరీ సిక్స్త్ క్లాస్ నుంచే కావాలి అనేది అలా అయిపోయింది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఐఐటి ఫౌండేషన్ అని ట్యాగ్ పెట్టుకుంటేనే అడ్మిషన్ జరుగుతాయన్నమాట. సో దట్స్ హౌ ఇట్ హాస్ బికమ్ ఇన్ ఎస్పెషలీ ఇన్ తెలుగు స్టేట్స్లో మొత్తానికి. యాక్చువల్లీ ఐఐటి ఫౌండేషన్ అనే మీనింగ్ టోటల్గా మారిపోయిందండి. వీ సే దట్ ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఫౌండేషన్ లేకుండా చేస్తున్నారనేది మా ఉద్దేశం ప్రస్తుతం అనుకున్నటువంటి స్కూలింగ్ సిస్టంలో. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే వాట్ దే డూ రైట్ నౌ ఎగ్జిస్టింగ్ సినారియోలో ఎలా ఉన్నదంటే, సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి పిల్లల్ని తీసుకొని ఆ బోర్డ్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని పక్కన పెట్టి వాటికి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ మేము ఐఐటి పిల్లలకి ట్రైన్ చేసే వాటిని టీచ్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అయిపోయిందండి. దానివల్ల స్టూడెంట్స్ దే అండర్గో ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. దానికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతున్నాయి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ పోయినప్పుడు అది చాలా డిఫికల్ట్ అయిపోతుందండి. ఆల్రెడీ సార్ చెప్పినట్టుగా కాంపిటీషన్ ఈజ్ వెరీ వెరీ హై. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని ఎంత కష్టపడినా సరే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి ఫౌండేషన్ అనేది కంపల్సరీ ఉండాలి, కానీ ఆ ఫౌండేషన్ నేమ్తో ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మా ఐడియా ప్రకారం అయితే, మా ఫిలాసఫీ ప్రకారం, మా స్కూల్స్లో వాట్ వీ డూ ఇస్ సిక్స్త్ క్లాస్ నుంచి మేము పిల్లల్ని తీసుకుంటామండి. సిక్స్త్ సెవెంత్ అనేది వీ కాల్ ఇట్ అస్ ఇనిషియో ప్రోగ్రామ్. సో ఇనిషియేషన్ అనమాట, ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం ఇనిషియేషన్ అనమాట అది. ఆ ప్రోగ్రామ్లో మాకు వీ ఫోకస్ ఆన్ మెయిన్లీ టెక్స్ట్ బుక్స్, దాన్ని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం మొదలు పెడతాము. ఒకసారి సెవెంత్ క్లాస్కి వచ్చిన తర్వాత దెన్ దే విల్ రియలైజ్, ఓకే నాకు ఐఐటి ఇష్టము, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో వెళ్ళాలనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి మేము ఐఐటి ఫౌండేషన్ అనేది ఒక వీ స్టార్ట్ ఇట్టండి. బట్ ఇట్ ఈస్ నాట్ ద కైండ్ దట్ వీ ఆల్రెడీ సీ అరౌండ్. మా ఐడియా ఏంటంటే ఎయిత్ క్లాస్ పిల్లల వాళ్ళకి దానిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని కొంచెం అడిషనల్గా డెప్త్లో చెప్తే అది ఫౌండేషన్ అనే ఉద్దేశం. సో ఎయిత్ నుంచి మేము వీ యాక్చువల్లీ గివ్ ఇట్ అండి. ఓకే, అంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే అసలు ఎలాంటి ట్రైనింగ్ ఉండాలి అంటారు? యా, స్కూల్ లెవెల్లో నుంచి అంటే అండి, ఇప్పుడు సార్ అన్నట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ మస్ట్ రైట్ నౌ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లేకుండా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మంచి ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించడం అనేది పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఐ థింక్ రీసెంట్గా దెర్ వాజ్ అ న్యూస్ ఇన్ న్యూస్ పేపర్, ఇట్ ఈస్ సెడ్ దట్ 2018 నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఎంసెట్ లాంటి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ స్క్రాప్ చేస్తున్నారండి. ఒకవేళ అది జరిగితే, లైక్ మన మెడికల్లో నీట్ ఎగ్జామ్ లాగా ఇంజనీరింగ్లో కూడా సింగిల్ ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ఐఐటి అడ్వాన్స్డ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. వీ ఎక్స్పెక్ట్ దట్ అరౌండ్ 35 to 40 lakh స్టూడెంట్స్ విల్ రైట్ దట్ ఎగ్జామినేషన్. అంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్, అంతమంది రాస్తున్నప్పుడు, సో డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలా ప్రిపేర్ అవ్వాలంటే ఫౌండేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. బట్ ఫౌండేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో ఉండాలి. దాంతో వాళ్ళ క్రియేటివిటీ లాస్ కాకుండా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని పెట్టినట్టయితే ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. ఓకే, లారెన్స్ గారు మీరు చెప్పండి, అసలు స్టూడెంట్స్ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి అంటారు?
See, from sixth class, I think sir just explained it. The thing is, they really don't know whether they want to go for IIT or medical. Just create interest, create that, help them in calculation abilities, basic mathematics. You teach those things and create a little bit interest in physics, chemistry, biology. And then I think seventh, eighth stages, like they more or less settle, like, oh, I want to select engineering or medical, like that. There you can give a bit of competitive stuff. But then 8th, 9th, 10th, that's a stage where you have to give a bit of intermediate syllabus, but not sacrificing on the 9th, 10th syllabus. You teach that syllabus perfectly, a little bit of 11th and 12th syllabus you just to introduce to them, and then do it normally in 11th and 12th. That should be more than enough. It's not like you have to dump whole intermediate syllabus in 9th and 10th. That is just not acceptable at that stage. Okay, and caller unnaru maatladam. Hello. హలో మేడం. అశోక్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, మరి ఇప్పుడు బాబు సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఉన్నారు, మాదాపూర్ మెగా టవర్స్ అపోజిట్, వెలాసిటీకి అపోజిట్. ఓకే అండి. ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు 10th క్లాస్. ఓకే అండి. అంటే ఫ్యూచర్ లో ఇంత ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే బాగుంటుందా, అంటే ఇంకా బాగా ర్యాంక్ రావాలంటే ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేవి స్పెషలిస్ట్ డిజైన్ చేసినవండి, నో డౌట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ పర్ఫెక్ట్గా చదువుకుంటే మనకి ఐఐటి జేఈ మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సాధించడం అనేది 100% పాసిబిలిటీ అండి. కాకపోతే ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ని లైన్ టు లైన్ ప్రాపర్గా అర్థం చేసుకోగలగాలి, దానికి బ్యాక్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 10-15 బుక్స్ తీసుకొని సిబిఎస్ఈ కొంచెం చేస్తారు, తర్వాత ఇంకో గైడ్ పట్టుకుంటారు, ఇంకో గైడ్ పట్టుకుంటారు. ఏది ఒక పర్ఫెక్ట్గా చేయకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతుందండి. మీరు చెప్పినట్టుగా స్టాండర్డ్ బుక్ ఒకటి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ, లేకుంటే దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్ బుక్స్ లైక్ ఫిజిక్స్లో రెస్నిక్ అండ్ ఆల్డే అని, మారిసన్ అండ్ బాయిడ్ అని, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ, ఇలాంటి మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి. ఏదో ఒక బుక్ని తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ చేసినట్లయితే దట్స్ వేర్ యూ విల్ గెట్ ద సక్సెస్ ఇన్ ఐఐటి ర్యాంక్స్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో. హలో శేఖర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. వెలసిటీ డైరెక్టర్. మేడం నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్ ఏం లేదండి, మా అప్పా 8th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. ఓకే అండి, చెప్పండి శేఖర్ గారు. అప్పా 8th క్లాస్ చదువుతున్నాడు అండి. ఓకే అండి. సెయింట్ మార్టిన్లో మియాపూర్ చదువుతున్నాడు. మా అప్పా ఐఐటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం వేరే సెక్షన్ దగ్గర. ఓకే అండి. అది ఇప్పుడు మీరు అన్నారు కదా స్కూల్లో కాకుండా ప్రైవేట్ గా ఎక్కడ జాయిన్ చేసుకోవచ్చు అని. ఓకే అండి. సో అంటే ఇంట్రెస్ట్ బాగా ఐఐటి చేయాలని, బాగా తీసుకోవాలని. ఓకే ఓకే అండి, దట్స్ గుడ్ అండి. ఐఐటి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు స్టూడెంట్, మీనింగ్ వెరీ రెస్పాన్సిబుల్ అనమాట, దట్స్ గుడ్. కాకపోతే మీరు చాలా కేర్ఫుల్గా, అంటే ఈ ఏజ్ చాలా డెలికేట్ అండి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మనం కిల్ చేయకూడదు, దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. 8th, 9th, 10th వాళ్ళకి ఇచ్చేటువంటి ఫౌండేషన్ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇస్తే దట్ విల్ బి డెఫినెట్లీ పాసిబుల్. సో డెఫినెట్లీ యాజ్ యూ సెడ్, 8th నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చండి, బట్ ఆర్డర్ హ్యాస్ టు బి వెరీ వెరీ క్లియర్. ఆర్డర్ కానీ కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం స్టూడెంట్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లూజ్ అయిన తర్వాత ఇంకా మనకి స్టూడెంట్ విల్ లూజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయి కొంచెం డిమోరలైజ్ అయిపోయి, ఈవెన్ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి అవి కూడా పోయి, సో దే విల్ లూజ్ టోటలీ. అలా లేకుండా వీ నీడ్ టు నర్చర్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ అట్ దిస్ ఏజ్ అండి. ఓకే అండి. లారెన్స్ గారు మీరు చెప్పండి, అసలు వెలాసిటీ ఫిలాసఫీ ఏంటి? Yeah, so I told you earlier, learn with liking. That's a basic principle on which we started. Another thing is, there are a lot of places like where the top students are really cared for. They give the care, they give a lot of help, everything for the topmost students. But then Velocity's idea is even the bottommost student, like irrespective of his stature in the academics or anything, you need to give the focus the child needs. I think that's the principle on which we tried for 1 year and we are pretty successful. Probably in the coming years we'll be able to do much more than that. Okay andi, Om Shri Krishna garu meer cheppandi, asalu mee academy lo unna programs gurinchi explain cheyandi. Yeah, academic programs andi, last year when we started mem oka single program tho start chesam andi.
సో తర్వాత మనము పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మా ప్రోగ్రాము ఇట్ గాట్ స్ట్రీమ్ లైన్డ్ కొంచెం మచ్ మోర్ రిఫైన్ అయిందండి. సో దాంతో వీ స్టార్టెడ్ విత్ 3 ప్రోగ్రామ్స్, 0.1, 0.2, 0.3 అని బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రీవియస్ ఫౌండేషన్ బట్టి 3 స్టేజెస్గా చేశాము అండ్ ఇట్ హస్ బికమ్ రియల్లీ సక్సెస్ఫుల్. దాన్ని బేస్ చేసుకొని ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకొని ఈ ఇయర్కి 3 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశామండి. కాన్సర్ట్ ప్లస్, జెనిత్ అండ్ జెనిత్ ప్లస్ ప్రోగ్రామ్స్ చేశాము. కాన్సర్ట్ ప్లస్ అనేది ఎటువంటి ఫౌండేషన్ లేకుండా హ్యాపీగా 10th క్లాస్ వరకు చదువుకొని ఐఐటి కోసము ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి బేసిక్స్ నుంచి చాలా నీట్గా చేసుకోవడం కోసం ఆ ప్రోగ్రామ్ చేశామండి. అలాగే జెనిత్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఏదో అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఫౌండేషన్ తీసుకొని కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళ కోసం అన్నట్టుగా వీ హ్యావ్ డిజైన్. జెనిత్ ప్లస్ ప్రోగ్రామ్ ఈజ్ అ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ అంటే చాలా గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా సెలెక్టెడ్ ఉంటారు, వాళ్ళ కోసం అన్నట్టుగా మంచి ర్యాంక్స్ సాధించడానికి అలాంటి వాళ్ళకి ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ అలాంటివి. ఇవి కాకుండా మనకి దేర్ ఇస్ అనదర్ ప్రోగ్రామ్, వీసాట్ ప్లస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అండి. అంటే కొంత దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ గో టు సిబిఎస్ఈ స్కూల్స్, మంచి ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి ఐఐటి ట్రై చేయడం అంటే దే డోంట్ హ్యావ్ దట్, దే వాంట్ టు ట్రై సాట్ ఎగ్జామినేషన్ ఆర్ అదర్ కైండ్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఐఐటి కూడా ట్రై చేయాలంటుందేమో కానీ కాంపిటీషన్ మనం చేయగలమా లేదా అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ రెండు కప్ చేసేసి ఐఐటి టీచింగ్ ఇస్తాము, దానికి బ్యాకప్గా వాళ్ళకి సాట్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది, కలిపి మనం వీ హ్యావ్ డిజైన్ వన్ ప్రోగ్రామ్. ఇవి మేము ఇన్హౌస్ చేస్తున్నామండి. అది కాకుండా మాకు స్కూల్లో వీ హ్యావ్ 6th to 10th క్లాస్, వీ హ్యావ్ కాన్సర్ట్ ప్లస్, జెనిత్ అండ్ జెనిత్ ప్లస్ ప్రోగ్రామ్స్. ఇన్ అడిషన్ టు దాట్ మాతో అదర్ స్కూల్స్తో కూడా మేము లింకప్స్ పెట్టుకుంటున్నాము. వి ఆర్ రన్నింగ్ మెనీ టైఅప్ ప్రోగ్రామ్స్ విత్ స్కూల్స్. దేర్ ఆర్ అ ఫ్యూ స్కూల్స్ దట్ కేమ్ అప్ ఇన్ బెంగళూరు అండ్ కోయంబత్తూర్, సమ్ అదర్ ఏరియాస్ ఇన్ తెలంగాణ ఆర్ అ ఫ్యూ స్కూల్స్ దే ఆర్ కమింగ్ అప్, దే వాంట్ టు హ్యావ్ ఎ టైఅప్ విత్ అస్, అలాంటివి కూడా మేము రన్ చేస్తున్నాం. ఓకే అండి, జైత్యాల నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి కనకరాజన్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మేడం, అయితే మా పాప 7th క్లాస్ హైదరాబాద్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ చదువుతుంది మేడం. ఓకే, మా పాప 6th వచ్చేసి గుడివాడ విశ్వభారతిలో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకు కొద్దిగా చాలా దూరం ప్రయాణం అని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్ జాయిన్ చేశాను మేడం, కేకేఆర్ గౌతమ్. ఓకే అండి సార్, అయితే ఇప్పుడు మీ స్కూల్ ఎక్కడ సార్, ఫీజుల స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, స్కూల్ ఎక్కడ ఉంది, మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే. మీరు 8th, 9th, 10th అట్లా అయిపోతుంది. మేము మీ వెలోసిటీ స్కూల్ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ మాకు అడ్రస్ దొరకడం లేదు సార్. ఓకే ఓకే అండి, ఇప్పుడు స్క్రీన్ మీద నంబర్ ఉందండి, యూ కెన్ కాల్ ఫర్ దాట్. అది కాకుండా మనకి ఐ కెన్ గివ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ స్కూల్స్. మనకి మాదాపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ ఉందండి, అలాంగ్ విత్ ద డే స్కాలర్ అండ్ సెమీ రెసిడెన్షియల్ అది కాకుండా సెమీ రెసిడెన్షియల్ మాత్రం, ఐ మీన్ ఓన్లీ డే స్కాలర్ మాత్రము మదీనాగూడ, కూకట్పల్లి అండ్ నల్లకుంటలో మేము ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఆర్కేపురం కూడా వీ హ్యావ్ స్టార్టెడ్, అది విల్ బీ కమింగ్ అప్ విత్. సో దీస్ ఆర్ ద బ్రాంచెస్ వీ హ్యావ్. నంబర్ మీరు కాల్ చేయండి, యూ కెన్ టాక్ టు దెమ్. ఈ ఫీ రిలేటెడ్ థింగ్స్ అనేది చాలా వేరియబుల్స్ ఉంటాయండి. మనం ఒక అసెస్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అసెస్మెంట్ ప్రాసెస్లో పేరెంట్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ షుడ్ డిస్కస్. అది మీరు కన్సర్న్ ప్రిన్సిపల్స్ని ఫ్యాకల్టీని మాట్లాడితే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్ అండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం, వంశీ గారితో మాట్లాడదాం. మాట్లాడండి రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. వంశీ గారు చెప్పండి. రమేష్ గారు, హలో. వంశీ గారు, రమేష్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్, మన వెలోసిటీ అనేది బాగుంది పేరెంట్స్ నుంచి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. నా డౌట్ ఏంటంటే ఇయర్ బాబు సెకండ్ ఇయర్ ఉన్నాడు. ఓకే అండి సార్. ఈ బోర్డు మార్క్స్ లేవు కదా సార్ ఇప్పుడు? అవునండి, కరెక్ట్ కరెక్ట్. ఒక 5000 బిలో మెయిన్స్ రావాలంటే ఎట్లా ఉండాలి, మెయిన్స్ మార్క్స్ ఎలా ఉండాలి అప్రాక్సిమేట్ గా? ఓకే ఓకే అండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంటే ఐ థింక్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామినేషన్లో బిజీగా ఉంటాడు, రేపు సాంస్క్రిట్ ఎగ్జామినేషన్ ఉంది. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఆల్ ది బెస్ట్. ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి 10 డేస్ అంటే ఆల్మోస్ట్ లైక్ నో టైం. ఆ టైంలో మనము పెద్దగా చేసేది ఏముండదు, కానీ కాకపోతే తనకున్నటువంటి రీటైన్డ్ నాలెడ్జ్ని ఎగ్జామినేషన్లో కాన్ఫిడెంట్గా ప్రొజెక్ట్ చేయగలిగితే చాలు మనకి. ఆ 10 డేస్లో వీ ఆస్క్ దెమ్ టు రిలాక్స్, మరి దాన్ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా లెట్ హిమ్ రిలాక్స్ అండ్ గెయిన్ ద కాన్ఫిడెన్స్. మేబీ ఒక 2-3 గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్స్ రాసి దాన్ని అనలైజ్ చేసుకొని వీక్ ఏరియాస్ని పక్కన పెట్టి స్ట్రాంగ్ ఏరియాస్ని స్ట్రెంగ్థన్ చేసుకోవడం మంచిదండి. ఒక్కసారి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దానిలో రిజల్ట్ కాన్ఫిడెంట్గా ఎంకరేజింగ్గా ఉన్నట్లయితే అది ఐఐటి అడ్వాన్స్ కూడా చాలా పనిచేస్తుందండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వల్ల బాగా చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి అడ్వాన్స్డ్గా నియర్లీ 45 డేస్ టైం ఉంటుంది. ఆ 45 డేస్లో అన్ని టాపిక్స్ని పట్టుకోకుండా దెర్ ఆర్ సమ్ సెలెక్టెడ్ టాపిక్స్,
మ్యాథ్స్ లోను ఫిజిక్స్ లోను కెమిస్ట్రీ లోను కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి, స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయండి. వాటి మీద మాత్రము ఫోకస్ చేసి పాస్ట్ 4-5 ఎగ్జామినేషన్ పేపర్స్ మీరు చూసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్. వాటిని ఫోకస్ చేసుకొని వాటిని పర్ఫెక్ట్గా చేసుకోవడం ఇంపార్టెంట్ అండి, రాదర్ దాన్ ట్రైంగ్ టు కవర్ ఎంటైర్ సిలబస్ అండ్ నాట్ గెటింగ్ కాన్ఫిడెన్స్. దానికన్నా సెలెక్టెడ్ కొన్ని టాపిక్స్ని చూసుకొని చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ దట్ అండి. అండ్ దట్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కాన్ఫిడెన్స్ లెవెల్ హీస్ హ్యావింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే అండి. విజయవాడ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో శైలజ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఓకే అండి. హలో, చెప్పండి శైలజ గారు. మా పాప పేరు బాంధవి దత్త అండి, 10th ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తుంది. ఓకే అండి. అయితే తనకి మ్యాథ్స్ అంటే చాలా భయం. అయితే మొన్న ఇక్కడ శారదా కాలేజీలో కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తే దానిలో ఐఐటి తీసుకుంటే 7 కాలేజెస్ ఉన్నాయి, దానిలో మనం కనుక చదివితే బాగా మంచిగా ఉంటది ఫ్యూచర్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను తీసుకుంటానని అంటుంది. అయితే ఏంటంటే మ్యాథ్స్ అంటే కొంచెం భయం తనకి. అది తీసుకుంటే తన ఏమన్నా ఇబ్బంది పడుతుందా, ఒక 1 ఇయర్ ఏమన్నా అలా వేస్ట్ అవుతుందో, మళ్ళీ చదువుకనే మేము ఇదవుతున్నాం అది. అవునండి, అంటే ఫైనల్ గా చదవాల్సింది పాపే కదండి, మీరు కాదు కదా. సో తను కాన్ఫిడెంట్గా ఉండకపోతే కష్టమండి, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తనకు ఉన్నటువంటి భయము అది జస్ట్ సూపర్ఫిషియలా లేకుంటే నిజంగా మ్యాథమెటిక్స్లో తను సరిగా చేయలేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లో ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో కాకపోతే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు జనరల్ ఇంజనీరింగ్ వాటిని ఇంజనీరింగ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ట్రై చేస్తారు. అవి కాకుండా కూడా దేర్ ఆర్ మెనీ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఇఫ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ హర్ దట్ వే. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ కాల్ అండి, ఎందుకంటే ఒకసారి మనం ఇప్పుడు డెసిషన్ తీసుకున్న తర్వాత యూ కెనాట్ కమ్ బ్యాక్ అగైన్. ఆ డెసిషన్కి వీ హ్యావ్ టు గో ఆన్ విత్ ఇట్. సో ఫైనల్లీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే స్టూడెంట్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోవడం మంచిదండి. బట్ స్టూడెంట్ని పక్కన పెట్టేసి ఎవరో ఒకరు అన్నారని దాన్ని బెట్ చేస్తే మాత్రం దట్స్ గోయింగ్ టు బి డిజాస్ట్రస్ అండి. ఓకే అండి. హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో. హలో ప్రసాద్ గారు. చెప్పండి మేడం. చెప్పండి, మీరే మీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ సార్, వంశీ సార్ తో మాట్లాడాలి. చెప్పండి ప్రసాద్ గారు. హలో. మీరు ఫోన్ వాల్యూమ్ తగ్గించి, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ప్రసాద్ గారు. యాక్చువల్లీ మా బాబుని ఇయర్ జాయిన్ చేశాను. ఓకే అండి. 8th క్లాస్. ఓకే ఓకే. స్పెషల్ బ్రాంచ్. సో మా చిన్నబాబు కూడా కొంచెం కావాలి. చిన్నబాబు కూడా ఫస్ట్ నుంచి 5th క్లాస్ పెడితే బాగుంటుందని మాయా. ఓకే అండి. మీరు రైట్ అండి, మీరు ఒకసారి మాధవపూర్ బ్రాంచ్కి రండి. అక్కడ మాధవపూర్ ఐ థింక్ ఐ అజ్యూమ్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్. వాట్ ఎవర్ స్కూల్ మీరు ఏ బ్రాంచ్ కున్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడండి, ప్రిన్సిపల్స్తో మీరు మాట్లాడండి, విల్ టేక్ దట్ ప్రాసెస్ అండి. ఓకే. వంశీ గారు మీరు చెప్పండి, అసలు ఐఐటీలో సీట్ సాధించాలి అంటే ఏ బోర్డ్ అయితే బెస్ట్, సిబిఎస్ఈ ఆర్ ఎస్ఎస్సి? యా, దిస్ ఈజ్ అ యూజువల్ మిత్ అనొచ్చండి. మిత్ అంటే ఇంతకుముందు మేము చదువుతున్న టైంలో 1997-98 ఆ టైంలో జనరలీ సిబిఎస్ఈ అంటే సుపీరియర్ బోర్డుగా ఉండేది. జనరలీ సిబిఎస్ఈ చదివిన పిల్లలకి ఐఐటి ర్యాంక్స్ బాగా వచ్చేది, అలా ఉండేది ఇంతకుముందు. బట్ రీసెంట్గా చూసుకున్నట్లయితే జనరల్ వాట్ టాక్ గోజ్ ఆన్ ఈస్ దట్ స్టేట్ బోర్డులో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, సిబిఎస్ఈ బోర్డులో సైన్సెస్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అనేది ఒక టాక్ ఉందండి. దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ ట్రూ, బికాజ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే బోర్డు స్టేట్ బోర్డ్ కానీ సిబిఎస్ఈ కానీ ఆల్మోస్ట్ సేమ్ అయిపోయింది. మొత్తం మీద కంటెంట్ సేమ్ ఉంది, ఓన్లీ కవర్ పేజ్ మాత్రమే డిఫరెంట్ ఉంది. బట్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ స్టేట్ బోర్డ్ జనరలీ ఈ ఫౌండేషన్ స్కూల్స్లో చదువుతారు. ఆ ఫౌండేషన్లో అక్కడ మ్యాథమెటిక్స్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అదే స్టేట్ బోర్డ్ నుంచి వచ్చిన పిల్లలు దే డోంట్ ప్రాక్టీస్ సో మచ్ ఆన్ మ్యాథమెటిక్స్, అందువల్ల క్యాలిక్యులేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటుంది రిలేటివ్లీ కంపేర్డ్ టు దే డోంట్ లైక్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్. బట్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. రీడింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి సైన్సెస్ బాగా చేస్తారు డెఫినెట్లీ, ఎస్పెషలీ కెమిస్ట్రీ దే డూ రియల్లీ వెల్. కాబట్టి ఏ బోర్డ్ పాజిటివ్స్ దానికి ఉన్నాయండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్. ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ అబౌట్ ఒక 3 ఇయర్స్ కానీ సిన్సియర్ ప్రిపరేషన్ పెట్టుకుంటే అది ఏ బోర్డ్ అయినా సరే ఇట్ డజన్ మ్యాటర్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో సోమనారాయణ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో. మేడం గుడ్ ఈవినింగ్. మేడం కొంచెం సార్తో మాట్లాడాలి. మేడం మాట్లాడండి. చెప్పండి చెప్పండి సోమనారాయణ. సార్, మా బాబు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు సార్, నారాయణ టెక్నో స్కూల్లో. ఓకే అండి. సో ఇప్పుడు ఆ బాబుకి ఆర్ఐఎంసీలో ట్రై చేస్తున్నాను సార్. ఓకే అండి. సో ఇప్పుడు ఆ బాబుకి కొంచెం డల్ గా ఉన్నాడు, ఐఐటీలో ఉంటే బాగుంటుందా లేకపోతే ఆర్ఐఎంసీలో ట్రై చేయమంటారా సార్? కొంచెం డిసిజన్ తెలియట్లేదు.
యా ఎయిత్ క్లాస్ ఈజ్ టూ ఎర్లీ టు డిసైడ్ అండి తను ఇప్పుడే దే ఆర్ జస్ట్ గ్రోయింగ్ అండ్ జనరల్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా బాగా డెవలప్ అయ్యే వాళ్ళు ఉంటారండి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగా సబ్జ్యూడ్గా ఉండే సెకండ్ ఇయర్లో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు వెరీ రీస్ 2013 ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ వాజ్ అవర్ స్టూడెంట్ తను ఫస్ట్ ఇయర్లో హీ వాజ్ నోవేర్ సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు రివిజన్లో హీ పిక్డప్ లైక్ ఎనీథింగ్ సో అలా ఉండొచ్చు అండి కాబట్టి ఎయిత్ క్లాస్ మరీ బడ్డింగ్ ఏజ్ ఆ టైంలో మీరు డిసైడ్ చేయదండి బట్ ఐ రిక్వెస్ట్ యూ టు గో విత్ హిజ్ ఇంట్రెస్ట్ అది మోర్ ఇంపార్టెంట్ ఆ ఇంట్రెస్ట్ అనేది మరీ టెన్త్ క్లాస్ లోపు కిల్ అయిపోతే దెన్ హీ కెనాట్ సక్సీడ్ సో తను ఏ చేసినా సరే ఆ లైకింగ్తో చేయాల్సి ఉంటుంది కొంచెం మనం పర్సనల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది విచ్ ఎవర్ స్కూల్ హీ ఈస్ గోయింగ్ దేర్ అక్కడ టీచర్స్తో మంచి అటాచ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి టీచర్స్తో ఎంత అఫెక్షనేట్ రిలేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో స్టూడెంట్ జనరలీ బాగా చేస్తారు సో ఆ టీచర్స్తో ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం ఐ థింక్ యూ షుడ్ ట్రై ఫ్రమ్ యువర్ సైడ్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ కూడా యూ కెన్ టాక్ టు దెమ్ పర్సనలీ అండ్ మీ కన్సర్న్స్ ఏ ఉన్నాయో తను వాళ్ళతో మాట్లాడి ట్రై టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాకల్టీ దేర్ ఆటోమేటిక్లీ తనకి ఇంట్రెస్ట్ వస్తుందండి లెట్ హిమ్ కంటిన్యూ లైక్ దట్ ఇప్పుడే ఇంజనీరింగ్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చేటప్పుడు కూడా మనకి టైం ఉంటుంది సో లెట్ హిమ్ కంటిన్యూ అండ్ లెట్ అస్ నాట్ డిసైడ్ ఆన్ ద ఆన్ హిస్ ఫేట్ రైట్ నౌ ఓకే అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో నేను మౌనిక హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మౌనిక మీ క్వశ్చన్ అడగండి వంశీ గారు మౌనిక గారు చెప్పండి మా బాబు ఇప్పుడు టెన్త్ క్లాస్ అన్నమాట అండి ఓకే అండి అది సిల్వర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి చదువుతున్నాడు అయితే మా బాబు మీ వెలాసిటీ ఎగ్జామ్ రాయించాను ఓకే అండి అయితే 180కి 66 వచ్చాయి ఓకే అండి మేము జాయిన్ చేయొచ్చు ఐఐటి లేకపోతే కష్టం మా బాబుకి అంటారు పొప్ప పావలేడు అంటారు ఏ క్లాస్ అన్నారండి టెన్త్ అండి ఫస్ట్ ఇయర్ కి జాయిన్ చేయాలి ఇంటర్మీడియట్ ఓకే అండి అంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండి 66 మార్క్స్ అనేది ఒక ఎగ్జామినేషన్ బట్టి మనము స్టూడెంట్ని అలా డిసైడ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ప్రాపర్ బట్ సర్టన్లీ 66 మార్క్స్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ స్కోర్ అలానే మనం కట్ చేసేసి అలా చెప్పడం దట్స్ నాట్ కరెక్ట్ అండి ఒకసారి మీ స్టూడెంట్ని మన స్కూల్కి తీసుకొచ్చి అక్కడ ఉన్న టీచర్స్తో ఇంటరాక్ట్ చేయించండి ఒక్కసారి ఆ ఇంటరాక్షన్లో ఇఫ్ దే ఫీల్ దట్ హీ హ్యాస్ ద బ్లెండ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్ అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ హిమ్ అవుట్ అండి బట్ డోంట్ టేక్ జస్ట్ వన్ ఎగ్జామినేషన్ బట్టి లెట్ అస్ నాట్ మార్క్ హిమ్ యాజ్ అ వీక్ ఆర్ స్ట్రాంగ్ లైక్ దట్ ఓకే అండి లారెన్స్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఇంటర్ స్టూడెంట్స్కి మీరు ఏమైనా టిప్స్ ఇవ్వండి యా ద థింగ్ ఈస్ దే వుడ్ హావ్ డన్ యు నో లాట్ ఆఫ్ ప్రిపరేషన్ దే వుడ్ హావ్ గాన్ త్రూ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్సెట్రా ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ జస్ట్ టేక్ ఇట్ లైక్ అనదర్ ఎగ్జామ్ దట్స్ ఆల్ ఓకే దే షుడ్ నాట్ బి స్పెషల్లీ ఫోకసింగ్ ఇట్ ఇస్ ఐపీ నథింగ్ లైక్ దట్ బట్ జనరలీ ఐ థింక్ దే విల్ బి ప్రెటీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ గివింగ్ 3 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ దే హ్యావ్ టు జస్ట్ గో విత్ దట్ స్పిరిట్ ఆఫ్ జస్ట్ ఓకే రైటింగ్ అనదర్ ఎగ్జామ్ వితౌట్ ఫీలింగ్ టెన్స్డ్ బికాస్ దట్ 1 మినిట్ లేట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ లైక్ దే ఆల్ ప్లేయింగ్ ఇన్ దియర్ మైండ్ ఐ థింక్ దే షుడ్ నాట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ జస్ట్ కూల్ అండ్ యు నో రైట్ ది ఎగ్జామ్ అండ్ విల్ ప్రిపేరింగ్ ఇట్స్ నాట్ నో పాసిబుల్ టు స్టడీ ఎవ్రీథింగ్ దే ఆర్ జస్ట్ రివైజ్ వాట్ ది హ్యావ్ రివైజ్ అండ్ వాట్ ఎవర్ ది మార్క్డ్ అస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దే షుడ్ రివైజ్ దట్ అండ్ గో టు ది ఎగ్జామ్ ఓకే అండి వంశీ గారు ఫైనల్గా మీరు చెప్పండి అసలు ఐఐటి చదవడానికి స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటారు యా సో సెలెక్ట్ చేయడం అనేది ఇప్పుడు పేరెంట్స్కి అది పెద్ద చాలా బిగ్ కన్సర్న్ అండి ఇట్స్ రియల్లీ బిగ్ కన్సర్న్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ అవర్ టీమ్ సో దట్ గివ్స్ ఎ క్రెడిబిలిటీ ఎందుకు మనం ఒక సజెషన్ చెప్పినప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి కదా సారీ ఆల్రెడీ టోల్డ్ మా ముగ్గురు వి 3 ఆర్ ద ఓన్లీ టీమ్ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఓన్లీ టీమ్ విచ్ ఇస్ ఎ యూనిక్ టీమ్ ఆల్ ఓవర్ ఇండియా విచ్ ప్రొడ్యూస్డ్ సింగిల్ డిజిట్ ర్యాంక్స్ నియర్లీ 40 to 50% ఆఫ్ ద ర్యాంక్స్ కన్సిస్టెంట్లీ ఓవర్ ద ఫాస్ట్ 5-6 ఇయర్స్ సో అది డెఫినెట్లీ దట్ ఈస్ వన్ క్రెడిట్ ఐఐటి జే ఎగ్జామినేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్స్లో మనం చేసిందనమాట అది సో వీ హ్యావ్ సీన్ ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ చూసాము వాళ్ళ స్ట్రగుల్ వీ హ్యావ్ సీన్ వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఆ స్టార్టింగ్లో ఆ ప్రోగ్రామ్కి ఫాలో అవ్వడం కష్టమవుతుంది సో వీ హ్యావ్ సీన్ దట్ స్ట్రగుల్ అండ్ ఆల్ ఇవన్నీ చూసి మాకు ఆ ఐడియాలజీ ప్రకారమే మేము బయటకు వచ్చాం వీ వాంట్ టు క్యూర్ సమ్ సర్టన్ ఇష్యూస్ దానికోసం వచ్చామన్నమాట సో వాట్ వీ అజ్యూమ్ ఇస్ దట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి ఏదో బ్రాండ్ నేమ్ని బట్టి లేకుంటే అక్కడెక్కడో సెంటర్లో ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులను చూపించి ఇక్కడ సెంటర్లో అడ్మిషన్స్ జరుగుతుంటాయి
మాకు సింగిల్ డిజిట్ ర్యాంకులు వచ్చాయి, ఒకటి ఒకటి అని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఇలాంటిని బట్టి అంటే పేరెంట్స్ని కొంచెం డైవర్ట్ చేస్తారనమాట. అది లేకుండా వాళ్ళు ఏ బ్రాంచ్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్లో డోంట్ వరీ అబౌట్ ద బ్రాండ్, అక్కడున్న ఫ్యాకల్టీ ఎవరు, అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ర్యాంక్స్ ఏంటి, అక్కడ కరికులం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో దాని బేస్ చేసుకొని దే షుడ్ టేక్ ఎ డిసిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఐటీకి సంబంధించి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, అలాగే వెలాసిటీలో స్టూడెంట్స్కి తగ్గట్టుగా ప్రోగ్రామ్ని డిజైన్ చేశామని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరీర్ పార్ట్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.